ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడాలంటే సంఘ విద్రోహశక్తులను కఠినంగా అణచివేయాలంటే ఒక ధైర్యవంతమైన పాలన, సాహసోపేతమైన కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి అప్పుడే పేద ప్రజలు బాధితులను కూడా సుఖ సంతోషంతో ధైర్యంగా పోయి జీవిస్తారన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించిన తరుణంలో ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా సంఘ విద్రోహశక్తి పట్ల ఈ క్రిమినల్స్ పట్ల ఏ విధంగా కఠినంగా వివరిస్తున్నామో దానికి దీనికి పేరుజు వేసుకొని తెలంగాణ ప్రజలు చూస్తున్న సందర్భంలో మోడీ గారు లాంటి పాలన తెలంగాణ రాష్ట్రం రావాలి. ఎట్టుపెట్టు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడాలంటే సంఘ విద్రోహశక్తులను కఠినంగా అణచివేయాలంటే ఒక ధైర్యవంతమైన పాలన, సాహసోపేతమైన కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి అప్పుడే పేద ప్రజలు బాధితులను కూడా సుఖ సంతోషంతో ధైర్యంగా పోయి జీవిస్తారన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించిన తరుణంలో ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఏ విధంగా సంఘ విద్రోహశక్తి పట్ల ఈ క్రిమినల్స్ పట్ల ఏ విధంగా కఠినంగా వివరిస్తున్నామో దానికి దీనికి పేరుజు వేసుకొని తెలంగాణ ప్రజలు చూస్తున్న సందర్భంలో మోడీ గారు లాంటి పాలన తెలంగాణ రాష్ట్రం రావాలి.